సందర్భంలో జనసేన ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. అత్యంత ఉత్సాహంగా మైనార్టీ సోదరులందరూ పాల్గొనడం జరిగింది. సుమారు ఈ నియోజకవర్గంలో 35,000 పై ఓట్లు మైనార్టీస్లో ఉన్నారు. ఆది నుండి వీళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్న మైనార్టీస్ అందరికీ రెండు పార్టీలు, టీడీపీ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, ఓట్ బ్యాంక్గా తప్పితే వీళ్ళని సమాజంలో ఒక భాగంగా అసలు గుర్తించడం లేదు. మరీ నీచమైన విషయం ఏమిటంటే 175 సీట్లు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ముస్లిం సోదరుల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయంగా నాశనం చేయాలనే దుర్బుద్ధితోటి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. అలాంటి ముస్లిం ద్రోహి అయిన పార్టీని నేను ఇక్కడున్న మైనార్టీ సోదరులతో పాటు రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చే నెల 28వ తారీఖు ముస్లింస్లో మైనార్టీ తేజం అనే ఒక మీటింగ్ పెట్టి కలవల్లి మాటలతో మైనార్టీ సోదరుల్ని మళ్ళీ తన ఉచ్చులో బిగించుకోవాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరూ ఆ మీటింగ్లో మైనార్టీ తేజం అనే మీటింగ్లో పాల్గొనకుండా తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను. ఇక రెండవ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే 12% ఉన్న ముస్లింస్ని కేవలం దామాషా ప్రకారం చూసుకుంటే 20 సీట్లు రావాలి, 18 సీట్లు కనీసం రావాలి. అలాంటి ముస్లింస్కి కేవలం 4 సీట్లు ఇచ్చి చేతులు చెప్పుకొని మైనార్టీస్కి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఏదో చేత మాటలు చెప్తున్నారు. మైనార్టీస్లో ఆయన కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఎక్కడైతే మైనార్టీస్లు అంతా కలిసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అతని అభ్యర్థిని ముస్తఫాని గెలిపించామో ఆ ఏరియాలో ఆనందపేట అనే ఏరియాలో డైరియా వచ్చి 13 మంది ముస్లింస్లో చనిపోతే కేవలం ఒక ఎమ్మెల్యే రాలేదు, అధికార పార్టీ నుంచి ఇన్ఛార్జి రాలేదు, ఎవరు రాలా, వాళ్ళ మానవ వాళ్ళ సామాన్యాన్ని వదిలేశారు. ఈ విషయం పోయి అప్పుడే విజయవాడ వచ్చిన 14 మార్చి విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్ గారి చెవిలో పెట్టే వెంటనే రెస్పాండ్ అయ్యారు. అదే రోజు స్టేజ్ మీద 2వ రోజు పొద్దున్నే బయలుదేరి అంటే 15వ తారీఖు బయలుదేరి కారేసుకున్న హుటా ఉండిన వాళ్ళ ఇళ్ళకి వచ్చి అక్కడ వాళ్ళకి పరామర్శించి వాళ్ళ పేదరికాన్ని చలించిపోయి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇలా కూడా చెప్పొద్దని దానం చేసిన దానశీలుడు నిర్మతవాది. అలాగే బాల్యం భాషా కాదిగా మెడికల్ క్యాంప్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళారు. ఈయన వచ్చినాక మెడికల్ క్యాంప్ కానీ మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ అప్పుడు స్పందించాయి. అప్పుడు దాకా ఎవరు వీళ్ళ గురించి పట్టించుకోలేదు. ఆయన చూసి సింగపూర్ చేస్తానంటున్నారు ఇక్కడ ఉన్న మురికివాడలో.